సార్ బుల్లితెర షోస్ గురించి మాట్లాడుకుంటే జబర్దస్త్ నే చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, బూతులు ఉన్నాయని. శ్రీదేవి డ్రామా కంపెనీ దగ్గరకు వచ్చేసరికి అసలు మాట్లాడితే ప్రతి డైలాగ్ లోనూ ఒక రెండు మూడు బూతులు ఉంటున్నాయి, ప్రతి దానికి 10 అర్థాలు వచ్చేలాగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా విలువలు ఏమయ్యాయి అంటారు? దాంట్లో స్క్రిప్టులు రాసేవాడికి సరైన అవగాహన లేక చూస్తుందమ్మా. నటులు నేను నిందించను, నటి నటులకు ఏముంది, నటి అంటే నటి నటీమణులు ఎవరు ఉండరు, అందరూ మగవాళ్ళే ఆడవాళ్ళు వేషాలు వేస్తారు కనుక నటులకు వచ్చిన ప్రాబ్లం కాదు. అందులో స్క్రిప్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. అసలు మన కామెడీ స్క్రిప్టులు రాసేవాళ్ళు ఎవరు అంటే శ్రీపాద వారి గురించి ఎవరికైనా తెలుసా, అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి ఎవరికైనా తెలుసా, అలాగే మునుమాణిక్యం గురించి ఎవరికైనా తెలుసా, భవడిపాటి కామేశం గురించి ఎవరికైనా తెలుసా, భవడిపాటి రాధాకృష్ణ గారి గురించి ఎవరికైనా తెలుసా, అది ఇట్లాంటి వాళ్ళందరూ కామెడీని పండించిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు స్క్రిప్ట్లు చదవాలి కదా, అవి చదవకపోతే బూతు మాటలే వస్తాయి. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఆ రైటర్స్ పేర్లు చెప్పాను, లేకపోతే ఈ స్క్రిప్ట్లు రాసే వాళ్ళు ఎవడో పేరు చెప్తా, అంతే కదా. వాళ్ళకి ఒక అవగాహన ఉండి ఒక మంచి అందమైన కామెడీని, ఒక చక్కెలు గింతలు పెట్టినట్టుండే కామెడీని క్రియేట్ చేయాలి. కానీ మాట్లాడితే బూదు, ఇప్పుడు అదే ట్రెండింగ్ లో ఉంటుంది సార్, అంటే జనాలకి ప్రేక్షకులకి అదే నచ్చుతుంది. లేదమ్మా లేదమ్మా, ట్రెండింగ్ లో ఉంటుంది అనుకోవడం మనం అలవాటు చేయాలి అంతేగాని, ట్రెండింగ్ లో ఏముంటుంది, ట్రెండింగ్ లో ఏముండదు. వీళ్ళు బూతుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మిగతా వాళ్ళ మీద రుద్దుతున్నారు అన్నమాట, అంతేగాని అది ట్రెండింగ్ లో లేదు. ఆ బూత్ ఎప్పుడు ట్రెండింగ్ లో లేదు. మీకు చాలా సినిమాలు కొంచెం యూస్ఫుల్గా ఆడుకునే సినిమాలు ఆడుతున్న రోజుల్లో శంకరాభరణం ఆడింది, యూస్ఫుల్గా ఆడుతున్న అనుకున్న రోజుల్లో ముత్యాల ముగ్గు ఆడింది. మరి ఇక ఇది ట్రెండింగ్లో ఉన్నాయని మనం ఎలా చెప్తాము? మనం రుద్దుతున్నాము వాళ్ళకి బలవంతంగా. అది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అంతే జరుగుతుంది. ఏమిటో మాటలు, వాళ్ళ మాటలు అంతా అప్పటికప్పటికి ఇద్దరి మధ్య పోటీ, మీరంతటే మేమెంత అనుకోవడం, మీరు ఎలాగంటే ఆ సుధీర్ సుడిగా సుధీర్ను ఆ రెసిపీ ఏంటి, ఎంతకాలం 10 సంవత్సరాలు బట్టి మైకంలో పడేసి డ్రామా ఆడుతూ అవి అంటే ఒక వెలివెంగళకుండా అవి చేస్తున్నారు ప్రేక్షకుల్ని. అంటే ఇట్లాంటివి మనకి మనం ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలంటారన్నమాట. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నట్టుగా భ్రమపడిపోవడమే కదా ప్రతి ఎపిసోడ్ కూడా, అంతే కదా. ఓ ఉండడం, నువ్వు నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావు లేదో కానీ అది డైలాగ్ అంటే జోక్ అయిపోయింది అది. కానీ ఇవన్నీ మంచి పద్ధతులు కావు, ఈ కామెడీ పద్ధతులు కావు. కామెడీ వేరేగా ఉండాలి, కామెడీ స్క్రిప్ట్ రాసే వారికి ఒక నాలెడ్జ్ ఉండాలంటారన్నమాట. అంతేగాని ఇది వీళ్ళు అనుకున్నంత తేలిక కాదు. వీళ్ళకి వీళ్ళే పేర్లు పెట్టేసుకుంటారు, వీళ్ళకి వీళ్ళే బిరుదులు ఇచ్చేస్తారు. అదేంటి పంచప్రసాద్ అంటారు, అడ్డో రామప్రసాద్ అంటారు, ఇంకేదో అంటారు, అలా కాదు కదా. ప్రేక్షకులు చెప్పాలి, చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళు ఇమ్మెర్స్ అయిపోయి చాలా బాగా చేస్తున్నారండి అని అనాలి. అది మొదట్లో బాగుండేది, రాను రాను దిగజారిపోయింది. డబుల్ మీనింగ్ మాటలు, బూతు మాటలు, అంతేమో ఆ బూతు ప్రవర్తనలు, ఇవన్నీ కొంచెం అయితే వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినారు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే అందరు ఇల్లు ఆకలి కొనుక్కున్నారు, అందరు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినారు, ఆ బూత్నే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ బూత్ ఒకటే కొనసాగే కార్యక్రమం అనుకుంటున్నారు అన్నమాట. బూత్ లేకుండా చేయొచ్చు.